కోమరాడ మండలం పాలెం గ్రామ పంచాయతీ పూజారిగూడ గ్రామస్తులు 7 నెలలుగా త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్ని నెలలుగా అధికారుల చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరిగి తిరిగి అలసిపోయినా తమకు త్రాగడానికి నీరు అందించడం లేదు అని విజయనగరం జిల్లా కురుపాం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటి కోసం ఎండీఓ, ఆర్డబ్ల్యూఎస్, ఏఈ సెక్రటరీ మరియు నాయకులు చుట్టూ తిరిగినా ప్రతిఫలం లేకుండా పోయిందని గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బోరు వేసి 10 రోజులు అయినా అధికారులు గాని లోకల్ నాయకులు గాని పట్టించుకోకపోవడం అన్యాయం అని అంటున్నారు గ్రామస్తులు. అధికారులకి లోకల్ నాయకులకి మధ్య పడకపోవడం వల్ల గ్రామ ప్రజలందరూ నెలల తరబడి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పక్క గ్రామానికి వెళ్లి నీరు తెచ్చుకోవడం జరుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు అధికారులు తమ పట్ల కనికరించి త్రాగడానికి నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పూజారి గూడ గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. మాది విజయనగరం జిల్లా కొమరాడ మండలం పాలెం పంచాయతీ పరిధిలోని గల పూజారిగూడ గ్రామం అండి. గత 7 నెలలుగా నీరు లేక అధికారుల చుట్టూ కొన్ని వందల సార్లు తిరిగిన సెక్రటరీ కానీ ఎండీఓ కానీ జేఈ గారు కానీ ఏ అధికార నాయకులు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. పోన్లేనికో జేఈ గారి సలహా మేరకు మా ఊరికి బోరు తీయించడానికి కాంట్రాక్టర్ మాట్లాడడం జరిగింది. కాకపోతే కొంతమంది నాయకులు వాళ్ళ అండను చూసుకొని వాళ్ళకి పెద్ద పెద్ద నాయకులు అండ ఉండొచ్చు, ఊరికి కావలసిన నీరు కోసం కూడా రాజకీయం చేసి ఈరోజు 10 రోజులు బోర్ అయింది కొట్టి కనీసం దాన్ని పట్టించుకోలేదు. 10 రోజుల్లో నిలానే ఉంది, 2 పైపులు దించి అలా వదిలేశారు. కానీ మా గ్రామానికి ఎవరో కూడా సహకారం అందించట్లేదు. ఏ నాయకులు అవ్వచ్చు కానీ ఏ అధికారులు అవ్వచ్చు కానీ మీరు ఎంతమంది ఎవరైనా అండుండొచ్చు నాయకులు, కాకపోతే మేము మా ఊరికి రోడ్డు అడగలేదు, ఇల్లులు అడగలేదు, ఏమి అడగలేదు, తినడానికి తిండి కూడా అడగలేదు. 7 నెలల నుండి ఇబ్బంది పడుతున్న నీరు కోసం మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రభుత్వ అధికారులు కొంతమంది రాజకీయ నాయకుల బెదిరింపుల వల్ల భయపడి ఈరోజు మాకు బోరు తీయకున్న అడ్డంకగా మారారు. దయచేసి ప్రతి రాజకీయ నాయకులు కూడా ఎవరైనా అభివృద్ధి పథంలో నడాలి అంతేగాని తప్ప చెడు వ్యవసాయ ఇది చేయకూడదని మేము కోరుకుంటున్నాము. అలాగే మా గ్రామానికి నీరు కావాలని కొన్ని ఏళ్ళు అవుతుంది, కొన్ని నెలలు కూడా అయ్యింది, మేము అధికారులు చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయినా ఏ అధికారులు కూడా పట్టించుకోలేదు. దయచేసి మాకు నీరు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్దామనే మా పరిస్థితి ఇలానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పనులు ఏ వాలంటీర్ అయినా అవ్వచ్చు, ఏ అధికారులైనా అవ్వచ్చు, ఒక గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు